हेलो फ्रेंड्स अंदर बहुनारा नेनेमो नव्य साई प्रोजेक्ट्स की आगस्ट 25वा तारीखन वेल्लानु एंदुकंटे आ रोजु सक्सेस मीट जरुगुतुंदि अक्कड मुंदर वेल्तुन्नारु चूडंडि वाळ्ळंदरू सक्सेस मीट गुरिंचि वेल्तुन्न वाळ्ळे चाला चक्कगा जरिगिंदि चाला बागा जरिगिंदि चाला एंकरेज्मेंट गा उंदि प्रति ओक्करिकि चाला एंकरेज्मेंट तीसुकोच्चारु अक्कड ఒకసారి చూద్దామా ఆటపాటలతో అంతా అలరించింది మీటింగ్ అంతాను ఈ పాటలు అయితే పెట్టడం వల్ల కోఆపరేట్ వస్తాయి అనేసి ఇంకా నేను సౌండ్స్ లేకుండా పెట్టాను ఫోర్త్ ప్రాజెక్ట్ పెద్ద సక్సెస్ సాధించింది అతి కొద్ది కాలంలోనే ఇంకా తర్వాత ఫిఫ్త్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అందుకని ఈ సక్సెస్ మీట్ అనేది పెట్టారు వాళ్ళ సక్సెస్ ఏంటి అనేది వాళ్ళ చమత్కారాలతో అంతా ఒకసారి చూద్దాము మౌన వ్రతం ఏం చేయట్లేదు కదా అందరూ డౌట్ వస్తుంది నాకు అలాగే మురళీ సార్ గారు అలాగే స్టార్ రావు గారు అలాగే మన సీనియర్ డైరెక్టర్స్ అంతా ఒక్కసారి స్టేజ్ పై క్రాస్ రావాలి అలాగే స్టార్ రావు గారు కూడా ఒక్కసారి స్టేజ్ పై రావాలి థామస్ గారు శ్రీనివాస్ గారు నా నోటితో వినాలి పేరు కదా సార్ ఎంత తీయగా పిలిచాను ఓకే సార్ ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం మన సార్ అడుగుదాం చాలా ఎంగేజ్ ఎనర్జీ సార్ ఇవ్వండి డౌట్ ఏమి సార్ అని నేను సార్కి చెప్పాను సార్ బెజవాడ మేడసం అని తట్టుకోలేను నాకు మెయిల్ యాంకర్ కూడా కావాలి నేను ఒకదాన్ని చేయలేను అంటే ఏ మెయిల్ యాంకర్ ఎందుకు స్టార్ రావు గారు ఉన్నారు కానీ చెప్పాను నిజం చూడ అడగని మా సుందరం గారిని చెప్పారు సార్ అందుకే మనకి ఇవ్వాల మీకు ఇష్టం వల్ల నాకు ఇవ్వరని ఒక సాంగ్ పెట్టాలి ఇప్పుడు దాకా కొంచెం మన స్టేజ్ మీద చేశారు కదా వాళ్ళకన్నా బాగా రచ్చగానే అట్లా స్త్రీలు తెలుసా చిన్న చిన్న స్టెప్స్ అసలు వేయరు ఫుల్గా ఏం హెల్ప్ ఓకే సార్ ఒక లైన్ ఫామ్ చేద్దాం అందరికి అనిపించాలి కదా ఒక లైన్ సో ఫస్ట్ ఏం చేద్దామంటే ముందు మన వాయిస్ తెలియాలి కాబట్టి ఒక డైలాగ్ చెప్తాం ఓకే డైలాగ్ అనుకున్నా క్లియర్ చేసారు సార్ సార్ ఫస్ట్ మీరు చెప్పండి ఓకేనా అటు నుంచి బాగా ఇక్కడి నుంచి ఒక్క సాంగ్ అంటే మా సార్ చాలా సడెన్గా ఉన్నారు సార్ పాపం చిన్నపిల్లలాగా పాపం చిన్నపిల్లల్లో ఉన్నారు ఫేస్ చూడండి ఎంత బాగుందో మీరంటే బాగా ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి డైలాగ్ నేను హీరోయిన్ అనుకుని చెప్పండి సో డైలాగ్ చెప్పే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటే బాగుండేది అయితే కదా సో ముందు మన స్టార్ ఒకరికి ఒకసారి గట్టి చెప్పలే కొనుక్కోండి అమ్మాయి జ్యూస్ కాకుండా ఎవరు సాలిడ్ ఉంటే తీసుకెళ్ళి మామూలు చెప్పలే కొట్టడానికి ఎనర్జీ సరిపోవట్లేదు చెప్పా చెప్పా మ్యారేజ్ అయిందా సార్ మీకు పెళ్ళి అయిందా అయ్యో అవ్వలేదా మా చెల్లి ఉంది మీ ఏజ్ మా చెల్లి సరిపోయింది అనుకుంటా కాదు మొన్న మసిలిపట్నంలో కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది అందరూ వైఫ్ వదిలేసి వచ్చారు తెలియదు కాబట్టి అట్లా వచ్చి ఇక్కడ అందరూ తెలుసు కదా పెళ్ళి అయిందా అవ్వలేదా ఒకసారి అయిందా రెండు సార్లు అయిందా మూడు సార్లు 30 సార్లు లేదా
అయ్యా మా చెల్లి సూపర్ ఉంది సార్. లేదండి అయిపోయింది కొడతారు ఇప్పుడు. అయిపోయిందా ఓకే. అయ్యా నేను చాలా హర్ట్ అవుతున్నాను సార్ మీకు పెళ్ళైందంటే. చాలా బాధేసింది. సరే ఎలాగో మిస్ అయ్యాం కాబట్టి నన్ను ఎలా ప్రపోజ్ చేస్తారు ఒకసారి ప్రపోజ్ చేయండి. అవును సార్ అవుతారా? ఆగండి సార్ ఏదో చిన్న కోరిక. నేను సిగ్గుపడాలి కదా మంచిమయ్య. ఎలా సిగ్గుపడాలని చూపించినా ప్లీజ్. సార్ నాకు కవితలు కావాలి మరీ ఇంత చిన్నదని నేను పడుకోను. కవిత చెప్పండి ఏమన్నా కవిత ఏదైనా డైలాగ్ చెప్పాలి. సూపర్ సీనియర్ అంటే 30 పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. నీ చెప్పండి నేను చెప్పడం కాదు సార్. ఏదైనా ఒక డైలాగా సాంగ్ పాడతారా నన్ను ఇంప్రెస్ చేయండి. సార్ ఇటు తిరగండి మీరు ఎండి గారు అని అంటున్నారుగా వెనకాల చెప్పండి. ఈరోజు వచ్చి పేమెంట్ తో కొనేస్తా సార్ చెప్పండి సిన్సియర్ గా. ఫ్లాట్ ఎలా కొనాలో చెప్తానంట సార్. కొంచెం ప్రపోజ్ చేయండి అప్పుడప్పుడు ఈ కూడా ఉండాలి. అయ్యి బాబాయ్ మీ అబ్బాయి గారు మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు. దయచేసి అది వదిలేసేయండి సార్. జస్ట్ ఒక లైన్ చెప్పి ప్రపోజ్ చేయండి. నేనే చెప్పాను అలాగేందా రోజు ఇచ్చారంతే. నాకు నన్ను చూసిన ఒక లైన్ కూడా గుర్తు రావట్లేదు సార్. ఒక కవిత కూడా గుర్తు రావట్లేదా? నన్ను చూడగా నేను గుర్తు వస్తుంది చెప్పండి. అబ్బా ఇంకా చాలా వర్కించారు సార్. అదే కదా డైలాగ్ చెప్పమని డైలాగ్ చెప్పట్లేదు. చిన్నపిల్లలు పాపం సిగ్గుపడుతున్నారు సార్. సార్ ఒక్కసారి ముందుకండి మీరు. అంటే ఏం లేదు సార్ నేను అడిగాను మీ బ్యాచ్ మొత్తంలో అందంగా ఎవరు ఉంటారు అంటే మిమ్మల్ని చూపించి మహేష్ బాబులా ఉంటారు అంటున్నారు. నేను ఇంకా నమ్మేశా. సో అందుకే మహేష్ బాబు డైలాగ్ ఒక్క చెప్పండి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే పండుగ. ఈ పండుగ కోసం సార్ గట్టిగా చెప్పాలి పెట్టుకోండి. థ్యాంక్ యూ పండు సార్. ఒకసారి అయినా సార్ మీరు ముందుకు రండి మైక్ పట్టుకుని రండి ముందుకి. మీరు బందరా ఇట్లా సార్ కాదు మా తెలంగాణ అసలు ముందు మైక్ పట్టుకోండి ముందు మైక్ పట్టుకోండి ఇట్లా రండి. బందరండి డ్యాన్స్ వేస్తారా ఒకసారి రండి. నాది బందరే సార్ తెలీదా మీ ఇంటి పక్కనే మా ఇల్లు. నువ్వు అబ్బాయిరా అయ్యో వద్దులే చేయి పట్టుకోకుండా రండి సార్ ముందుకు రండి ఇక్కడికి రండి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు మా ఇంట్లో చెప్పచ్చుకోండి చెప్పండి సార్. మా ఇంట్లో ఒకసారి తొడగొట్టండి అయిపోద్ది. సో బాలకృష్ణ గారు వెళ్ళక మాకోసం ఒకటి చెప్పచ్చు కదా ఒక్కడి ఒకటి. సో గట్టిగా గ్యాప్స్ కొట్టండి అలాగే కొంచెం మా సార్ మీ బలంగా చెప్పండి. బాలకృష్ణ గారు బాలకృష్ణ సార్ డైలాగ్ ఒక్కటి చెప్పండి సార్. బాలకృష్ణ గారు అదే మళ్ళీ మిత్రులు తప్ప నాకు కొంచెం హింట్ ఇస్తారా? అదే అదండి చెప్తా ఫ్లూట్ జింక ముందు ఊరు మామూలు గారు అని చెప్పండి. కమాన్ పర్లేదు సార్ ఏమైంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఆ మాత్రం మారిపోతారాగా నేను చెప్పే చెప్పేయండి చాలు అది చెప్పండి మన జనాల కోసం నా కోసం కాదు. ముగ్గురు పిల్లలు తిన్నారు పద్దాకు 40 తిరుగుతున్నారు సార్ అది తినవచ్చు కదా ఇంకా దిక్కులు ఉన్నాయి చెప్పండి. మైక్ 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 మాగ్నారండి సార్. సుధాకర్ గారు ఇలా పెట్టుకోండి ఫ్లూట్ జింక ముందు ఊడు సింహం ముందు గారు అది సూపర్ థ్యాంక్ యూ. అది డైలాగ్ అంటే మీరు చెప్తే హైలైట్ సార్.